అందరికీ నా నమస్కారం. ఈ మధ్య భార్య భర్త ఇద్దరు కూడా బిజీ అయిపోతున్నారు. డబుల్ ఇన్కమ్, ఓన్లీ వన్ చైల్డ్, పిల్లలు చూసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఆటోమేటిక్గా తెలియకుండా భార్య భర్త ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే పిల్లలకి ఏది కావాలంటే అది ఇవ్వడం మొదలు పెడతారు. వాళ్ళు చేయలేని పనులు వస్తువుల ద్వారా జరిపిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ ఉంది, అత్యంత చిన్నప్పుడే నా బంగారు కన్నా ఇది ఆడుకుంటూ ఉంటామ్మా, నేను వెళ్ళి వంటగదిలో వంట పని చేసుకుంటాను అంటే ఆ ఫోన్ పట్టుకునే గేములు ఆడించడానికి అలవాటు చేస్తారు. ఎందుకంటే ఆ పూర్వకాలం ఒక టీవీ పెట్టేవారు, ఇడియట్ బాక్స్ అనేవాళ్ళు, ఇడియట్స్ బాక్స్ అనేవాళ్ళు, చేతిలో కొంత తినడానికి ఏదైనా పెట్టి అది తింటూ టీవీ చూస్తూ ఉండమ్మా ఇప్పుడు వచ్చేస్తానని చెప్పేసి భార్య కానీ భర్త కానీ వాళ్ళ పనులు చేసుకునేవారు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతులు పడుతున్న ప్రపంచం అంతా కలిపి ఒక చిన్న అరచేతిలో పట్టే అంటే స్మార్ట్ ఫోన్లోకి వచ్చేస్తుంది. స్మార్ట్గా కిల్ అయిపోయే పొజిషను అందరికీ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టి గేమ్లు ఆడుకుంటూ ఉండమ్మా, యూట్యూబ్ చూస్తూ ఉండమ్మా అని చెప్పేసి పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఆ గేమ్ కనుగొనగా వీళ్ళు కూడా బ్రెయిన్ అటు ఇటు మనసు సంచలనంగా మారిపోతుంటుంది. క్రమక్రమంగా ఏమవుతుందంటే వీళ్ళకి హైపర్ యాక్టివ్ డిజార్డర్ అలవాటుగా మారిపోతుంది. ఎవరైతే ఎక్కువ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి అలవాటు పడిపోతున్నారో వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు, కుదురు తక్కువ పిల్లలుగా మారిపోతున్నారు. వాళ్ళు అనుకున్నది క్షణాలు ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవడం కోసం వాళ్ళు రకరకాల పనులు చేయడం మొదలు పెడుతున్నారు. క్రమక్రమంగా ఏ వస్తువులు గాడ్జెట్లకు అలవాటు పడారో ఆ వస్తువులు గాడ్జెట్లు కారణంగా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్, స్కూలిస్టిక్ పెర్ఫార్మెన్స్ అంటాం, అది తగ్గిపోతుంది. చదువులో వెనకబడ్డం, అల్లరి చేయడం, ఆ గేముల్లో ఎలా ఉందో అలా బిహేవ్ చేయడం, తెలియకుండానే పక్క వాళ్ళు కొట్టడం, పక్క వాళ్ళు గెల్లడం, పక్క వాళ్ళని అల్లరి పట్టించడం, వాళ్ళ వస్తువుల్ని దొంగిలించడం, లేదనుకుంటే అటు ఇటు తిరగడం, ఇటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ADHD అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది గతంలో వెరీ ఫ్యూ మెంబర్స్కి వచ్చేది. ఇప్పుడు ADHD అనేది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి అనుగుణంగా పెరగడం మొదలవుతూ ఉంది. అత్యంత ఎక్కువ ఎవరైతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి అలవాటు పడిపోయారో వాళ్ళందరికీ కూడా ADHD పెరుగుతుంది. ADHD పెరిగినప్పుడు తెలియకుండానే అల్లరి పెరుగుతుంది, తమన్న మాటే నెగ్గాలనుకుంటారు, అటు నుంచి ఇటు నుంచి అటు గెంతులేస్తారు, దూకుతుంటారు, గిల్లుతుంటారు, రక్కుతుంటారు, ఒకచోట కుదురుగా వాళ్ళు కూర్చోలేరు. అంతకుముందు ADHD ఉండే వాళ్ళు ఇప్పుడు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి అలవాటు పడితే ADHD పెరుగుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోతుంటుంది. అంచేత మనం ఎంత సంపాదించినా సరే మనం పిల్లల కోసమే బతుకుతున్నాం అనే విషయం చాలామంది గమనించుకోవాలి. డబ్బు సంపాదించడం, ఆస్తులు సంపాదించడం, బంగారాన్ని కూడబెట్టుకోవడం, షేరుల్లో పెట్టడం, రకరకాల కాస్ట్లీ కార్లు కొనడంతో పాటు క్వాలిటీ ఆఫ్ టైం అనేది పిల్లలకి ఇవ్వగలగాలి. క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వగలగాలి, వాళ్ళతో స్పేర్ చేయగలగాలి, వాళ్ళని టచ్ చేయగలగాలి, వాళ్ళ ఐ ఇంటరాక్ట్ అవ్వాలి, ఐ టు ఐ కాంటాక్ట్. అలాగే కొంతమందికి ADHDతో పాటు ఆటిజం అనే ప్రాబ్లం కూడా వచ్చి కూర్చుంటుంది. ఆటిజం ఉన్న వాళ్ళు మాట్లాడడం అనేది జరగదు, మాటలు రావు వాళ్ళకి. మాటలు ఎలాగొస్తాయంటే ఎవరికైనా సరే ఏదైతే ఒక వ్యక్తిని ఇమిటేట్ చేస్తున్నారో, అత్త, అమ్మ, అమ్మమ్మ, నాన్న, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ పదాలు ఎదురోలు ఉచ్చరిస్తున్నప్పుడు అది బ్రెయిన్కి వెళ్ళి తిరిగి మనం రెసిప్రోకేట్ చేస్తాం. భార్య భర్త డబుల్ ఇన్కమ్ కారణంగా బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఎవరో లేక ఆ ఉచ్చారణ అనేది రెసిప్రోకేషన్ ఉండదు. ప్రతిదీ మనం నేర్చుకుంటుంటాం, లెర్నింగ్ బై డూయింగ్ అంటాం, లెర్నింగ్ బై ఇమిటేషన్, లెర్నింగ్ బై రెసిప్రోకేషన్.
ఎప్పుడైతే లెర్నింగ్ అనేది ఇటువంటివి జరగలేదో తెలియకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మాటలు తక్కువ మాట్లాడతారు. సో తెలియకుండానే ఆటిజం అనేది బయటపడగల శక్తి ఉన్నా సరే బయటపడలేరు. మాటలు బాగా రావాలంటే చూడండి, పిల్లలందరూ కూడా ఒక రూముకి పరిమితం అయిపోతున్నారు, ఒక ఏసీ రూమ్కి పరిమితం అయిపోతున్నారు, ఒక ల్యాప్టాప్కో ఎలక్ట్రానిక్ గాడ్జెట్కో పరిమితున్నారు. ఇంటర్ పర్సన్ రిలేషన్స్ కానీ ఇంట్రా పర్సన్ రిలేషన్స్ కానీ ఉండడం లేదు. ఇంట్రా పర్సన్స్ రిలేషన్స్ లేనివాడు కుటుంబంలో సరైన సంబంధాలు ఉండవు, ఇంటర్ పర్సన్ రిలేషన్స్ లేనివాడు బయట వాళ్ళతో సరైన సంబంధాలు ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు గిరిగీసిన కూర్చుంటున్నారు, ప్రపంచం చిన్న చిన్నది అవుతుంది. దాంతో సూసైడ్స్ కానీ హోమిసైడ్స్ ఎదురోల్ని ఇబ్బంది పెట్టి దాడులు చేయడం కానీ పెరుగుతుంది. కాబట్టి పిల్లలు బాగా పెరగాలంటే తల్లిదండ్రులకి ఎన్నో పుస్తకాలు ఎన్నో సీడీలు మేము రిలీజ్ చేసాం. పాజిటివ్ పేరెంటింగు, బెటర్ పేరెంటింగు, ఆక్టా పేరెంటింగ్ అనేవి తెలుసుకుంటే ADHD అనేది కొంత మీ చేతుల్లో ఉంటుంది, కొంత ట్రీట్మెంట్ రూపంలో ఉంటుంది. ఆటిజం అనేది తగ్గదు, కానీ మామూలుతో కంపేర్ చేస్తే ఆటిజం అనేది కొంత మీరు తగ్గించగలుగుతారు. అలాగే బిహేవియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా మట్టుకు తగ్గడం మొదలు పెడుతుంది. ఈ కోపాలు, టెంపర్ టాంటమ్స్, తన మాట నెగ్గాలండాలు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ప్రయత్నిస్తే పిల్లలు బంగారు కొండలు అవుతారు, మహానుభావులు అవుతారు, మహా మేధావులు అవుతారు. డబ్బు కంటే ఇంపార్టెన్స్ అని చాలా ఉంటాయి. హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్, వర్క్ కల్చరు, వర్క్ ఎథిక్స్ లాంటివి, ఇవన్నీ మంచి వాల్యూస్ పిల్లలు నేర్తే మంచి భావి భారత పౌరులు అవుతారు. మీ పిల్లలందరూ భావి భారత పౌరులు అవ్వాలని ఆశిస్తూ మీ